నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ డ్రగ్స్ గంజాయి నివారణలో యువత భాగస్వాములు కావాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. మెట్పల్లిలోని నరేంద్ర డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించగా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే పరిణామాలపై అవగాహన చేయడంతో పాటు వినియోగించడం వల్ల కలిగే నష్టాలపై యువతకు, పాఠశాల, కళాశాల విద్యార్థులకు మిషన్ పరివర్తనలో దిశానిర్దేశం చేశారు. ఓకే, నెక్స్ట్. ఆ తర్వాత కొంచెం అంటే మనం మోటివేట్ చేయాలి, ఇంకా తాగాలి, మంచిది కాదు, మన పేద మనం కొంచెం మోటివేట్ చేయాలా? ఓకే, అయినా ఏమైపోతే పోలీసు మనం కూడా ఇప్పుడు లెట్స్ సే ఒక అతనికి అలవాటు పడింది, బట్ హీ వాంట్స్ టు ట్రై టు డిఎడిట్, అప్పుడు పోలీసు వాళ్ళు కేసు చేయరు. దే విల్ హెల్ప్ యూ, వాళ్ళకి హెల్ప్ చేస్తాం. మనం కూడా ఒక పార్ట్ ఆఫ్ సొసైటీ. మనం కూడా మీకునే అక్కడ మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. అన్ని జిల్లాలో ఎక్కడెక్కడ స్కూల్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, ఇంకా పోలీస్ సిబ్బంది అందరూ వెళ్ళి, ఆఫీసర్స్ అక్కడ వెళ్ళి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినారు అగేన్స్ ది డ్రగ్స్. సో ప్రభుత్వం నుంచి, తెలంగాణ ప్రభుత్వం నుంచి అదే మనకి ఒకటే ఆబ్జెక్టివ్ ఇచ్చింది, దట్ వీ హ్యావ్ టు మేక్ ద స్టేట్ డ్రగ్ ఫ్రీ. సో ఇదే ప్రకారంలో అవేర్నెస్ ప్రోగ్రామ్లో మన నా ప్రతి అంటే ఈ డిమాండ్కి కట్ చేయాలి. దీంతో అందరికీ అవేర్నెస్ ఇస్తే డిమాండ్ కట్ అయింది. ఇంకొకటి, ప్రతి స్కూల్లో మనం ఒక యాంటీ డ్రగ్ కమిటీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఈ యాంటీ డ్రగ్ కమిటీ ఫంక్షన్ ఏంటిదంటే దే విల్ క్రియేట్ అవేర్నెస్ ఇన్ ది క్యాంపస్, అండ్ ఎవరైనాకి కౌన్సిలింగ్ అవసరం ఉంటే ఆ కమిటీ వాళ్ళు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు. ఈ కమిటీలో స్టూడెంట్స్ ఉంటారు, ఫ్యాకల్టీ మెంబర్ కూడా ఉంటారు, అండ్ నాన్ ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా ఉంటారు, ఇంకా పిల్లలు పేరెంట్స్ కూడా ఉంటారు. సో దిస్ ఈజ్ అవేర్నెస్. అవేర్నెస్లో మనం పిల్లలకి ఈ డ్రగ్స్ ఎట్లా అలవాటు పడితే, ఈ పియర్ ప్రెషర్తోని స్ట్రెస్ వల్ల కొంతమంది తాగుతారు, కొంతమంది ఈ ఎక్స్పెరిమెంటేషన్ మనం చేద్దాము ఇదే ఆలోచనతో యూజ్ చేస్తారు, అదే మనం చెప్తాం. ఇంకా దీనికి ఇంపాక్ట్ ఏమేమి ఉంటుంది, మన ఫ్యామిలీకి ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది, మన హెల్త్కి ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది, మెంటలీ ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది, అండ్ లీగల్ కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి, కెరియర్లో ఎట్లా ఇంపాక్ట్, అది మనం చెప్తాం. అందరికి ప్రజలకి అదే ఒకటి వినంతి, మన ప్రజలకి ఎప్పుడైనా ఈ గంజాయి ఇన్ఫర్మేషన్ మీకు వస్తే, ఎక్కడైనా ఎవరైనా ఈ గంజాయి వాడుతున్నారు ఇన్ఫర్మేషన్ మీకు వస్తే మనకి మన పోలీస్ వాళ్ళకి చెప్పండి, మన ఎస్హెచ్ఓ ఉంటారు, డైల్ 100 కూడా చేయొచ్చు, నాకు కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. సో అదే ఈ సిచ్యువేషన్ బట్టి మనం కూడా చర్యలు తీసుకుంటాం. చాలా అలవాటు ఉంది అంటే వాళ్ళు ఈ డ్రగ్స్ ఇక్కడ నుంచి వాళ్ళకి కావాలి, వాళ్ళు ఈ పెట్టర్ ఉంటారు, సప్లయర్ ఉంటారు, వాళ్ళతో ఇక్కడే ఎట్లనే పట్టయినాయి వాళ్ళతో తీసుకుంటున్నారు. సో ఇప్పుడు వరకు మన తెలంగాణ ప్రొడక్షన్ గాంజా గురించి లేదు, బట్ దీస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ సమ్ నేబరింగ్ డిస్ట్రిక్ట్, అక్కడి నుంచి మీ సప్లై అవుతుంది. సో అది కూడా మనం టార్గెట్ చేస్తున్నాం, అండ్ డెఫినెట్లీ మీ యూత్ సపోర్ట్తో, కమ్యూనిటీ సపోర్ట్తో వీల్ డెఫినెట్లీ రిమూవ్ డ్రగ్స్ ఫ్రమ్ అవర్ స్టేట్. అవునా కదా? ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్? ముందు చూడండి, ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ యూ ఆస్ వై యు ఆర్ సీయింగ్ యువర్ బ్యాక్ నేచర్.
ఏదో సాధిస్తాడో అనే కథలు కన్నాడు. వాళ్ళ కథల్ని మీరు బొమ్మ చేయడాడు. ఈరోజు ఎస్పీ గారు ఇక్కడికి వచ్చి అతని అమూల్యమైన సమయాన్ని కూడా వదులుకొని మీ అందరికీ వచ్చి చెబుతున్నారంటే మీరు అర్థం చేసుకోండి. గాంజా ఎక్కడ కూడా అనుకుంటున్నాను మారుతారు కదా. అంటే ఇప్పుడు మీరు తాగుతున్నారని కాదు, మీకు తెలిసిన వాళ్ళ పిల్లలు ఎవరన్నా తాగుతున్నా చేస్తున్నా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, వాళ్ళని తీసుకొచ్చి మేము కౌన్సిలింగ్ ఇస్తాము. మీరు చెప్పిన వాళ్ళ 10 మందిలో ఒక్కరు మారినా కూడా ఒక కుటుంబం మారినంత విలువ ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని సారి చెప్పినంత శ్రద్ధగా విని దాన్ని పాటించి ఈ అమూల్యమైన సమావేశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ ముగిస్తున్నాను. మరొక మార్గమైన కళాశాల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇప్పుడు మనమందరం కూడా అప్పటి నుండి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ఈ రోజు మన కళాశాలకు మీచేసినటువంటి యంగ్ అండ్ డైనమిక్ అవర్ జగిత్యాల సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్.